హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనైతే ఈరోజు ప్యాన్ ఎంపీఎస్ సిరప్ గురించి మీతో ఇన్ఫర్మేషన్ చేసుకోబోతున్నాను. సో దానికన్నా ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఏ మెడిసిన్లో కూడా నేనైతే ఎక్కడ కూడా డోసేజ్ కానీ మీరు ఇందులో తీసుకోండి కానీ ఎక్కడ కూడా నేను మెన్షన్ చేయట్లేదు అన్నమాట. డోసేజ్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు అని అనుకుంటే, డోసేజ్ అనేది అంటే ఎలా తీసుకోవాలి, ఏ డ్రగ్స్ తీసుకోవాలనేది డాక్టర్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేయగలుగుతారు. ఎందుకు అంటే ఒక మనిషి బాడీ వెయిట్, హైట్, వాళ్ళ ఏజ్, ఇంకా వాళ్ళకి ఏదైనా డ్రగ్ ఇంట్రాక్షన్స్ ఏదైనా ఉన్నాయా, వీటన్నిటిని చూసి మాత్రమే డ్రగ్స్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంటుందన్నమాట. సో ఊరికనే అందరికీ కామన్గా యూట్యూబ్లో అయితే నేను డోసేజ్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. సో దానివల్లనే ఇక్కడ డోసేజ్ అనేది మెన్షన్ చేయట్లేదు. ఈరోజు అయితే ప్యాన్ ఎంపీఎస్ సిరప్ గురించి మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాను. అదేంటి అంటే, దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు వచ్చి ఆల్కెమ్ కంపెనీ వాళ్ళు చేశారండి. దీని ప్రైస్ మనం చూసుకుంటే 92 రూపీస్ ఉంటుంది 200 ఎంఎల్కి. ఇంకా కాంపోజిషన్ మనం చూసుకుంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, సైమెథికోన్ అనేది కంటెంట్స్ ఇందులో ఉంటాయన్నమాట. ఈ టోటల్గా ఈ కాంపోజిషన్ డిస్క్రిప్షన్ మనం చూసుకుంటే ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే, ఇది ఓవరాల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే కడుపులో మండడము, కడుపు పుండైపోవడము, ఎక్కువగా యాసిడ్ రిలీజ్ అవుతూ ఉండడము, కడుపు స్టమక్ అప్సెట్ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఓవరాల్గా తగ్గించడానికి ఈ ప్యాన్ ఎంపీఎస్ సిరప్ అయితే యూస్ చేస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ యూజెస్లోకి వెళ్తే, యూజెస్ ఏంటి అంటే, ఇది మెయిన్గా డిస్పెప్సీ అనే ప్రాబ్లమ్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. డిస్పెప్సీ అంటే ఏంటి అంటే ఇండైజెషన్. మెయిన్గా డిస్పెప్సీ అంటేనే ఇండైజెషన్, అసిడిటీ ఎక్కువ, యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. అది ఇంకా కడుపులో చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఈ సిమ్టమ్స్ని అన్నింటినీ డిస్పెప్సీ అంటారండి. ఈ ప్రాబ్లమ్స్ని, ఈ సిమ్టమ్స్ని అన్నింటిని కూడా తగ్గించడానికి ఈ ప్యాన్ ఎంపీఎస్ సిరప్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ యూజ్ ఏంటి అంటే ఫ్లాచ్యులెన్స్. ఫ్లాచ్యులెన్స్ అంటే ఏం లేదండి, ఎక్కువగా గ్యాస్ ఎక్సైజ్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది మన కడుపులో అనేది. ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని తగ్గించడానికి కూడా ఈ ప్యాన్ ఎంపీఎస్ సిరప్ అనేదాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. కామన్గా ఈ ప్యాన్ ఎంపీఎస్ అనే కాదు, ఏదైనా గ్యాస్ట్రిక్ మెడిసిన్ మీరు యూజ్ చేస్తున్నారు అంటే బిఫోర్ ఫుడ్ మాత్రమే దాన్ని తీసుకోవడం జరుగుతుంటుందన్నమాట. అది చిన్నపిల్లల్లో కానీ, పెద్దల్లో కానీ, ఎవరిలో అయినా కానీ గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ అంటేనే భోజనం ముందు తీసుకోవడం జరుగుతుంటుంది. ఈ మెడిసిన్స్ యూజ్ చేయడంతో పాటు మీరు హోమ్ రెమెడీస్ కూడా అంటే ఇంట్లో టైం టు టైం తినడం కానీ, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం, మసాలా ఐటమ్స్ తగ్గించడం, వాటర్ ఎక్కువగా తాగడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గడానికి మీకు అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా వచ్చిన ప్రాబ్లమ్స్కి ఓన్లీ మెడిసిన్ రూపంలోనే మార్గం చూపించడం అస్సలు మంచిది కాదండి. ఎందుకంటే లాంగ్ టర్మ్స్లో మెడిసిన్స్ అనేది యూస్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది మన బాడీ మీద ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా మెడిసిన్ మీరు ఎక్కువ రోజులు యూస్ చేస్తూ ఉన్నారంటే దాని ఎఫెక్ట్ అనేది ఫ్యూచర్లో మీకు అసలు కనిపించదు. అంటే ఆ మెడిసిన్ మీరు యూస్ చేసినా కానీ దాని రిజల్ట్ ఏమీ మీకు రాదన్నమాట. అలా అయిపోతూ ఉంటుంది ఏదైనా మెడిసిన్స్ లాంగ్ టర్మ్ యూస్ చేయడం వల్ల. సో దానివల్లనే మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన రోజులు మాత్రమే దీన్ని యూస్ చేయడం అనేది మంచిది. ఎవరైనా దీన్ని యూస్ చేయాలనుకుంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ ప్రాబ్లమ్స్, ఉన్న ప్రాబ్లమ్స్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాత్రమే ఇలాంటి సిరప్స్ని తీసుకోవాలని ప్రిస్క్రైబ్ చెప్తున్నానన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే, ఈ సిరప్ తాగడం వల్ల చాకీ టేస్ట్ అంటే చాక్పీస్ తిన్న టేస్ట్ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే లూజ్ మోషన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి వీక్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆకలి తగ్గిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇంకా స్కిన్ ర్యాషెస్, నార్మల్గా ఏ మెడిసిన్స్ అయినా పట్టకుండా ఉంటే స్కిన్ ర్యాషెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇంకా హెడేక్ వస్తూ ఉంటుంది. సో ఇలాంటివి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ చాలా సివియర్గా వచ్చాయంటే మాత్రం ఇమీడియట్గా మెడిసిన్ తీసుకోవడం స్టాప్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ నేను భయపెట్టడాని కోసం చెప్పట్లేదండి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది తెలుసుకోవడం వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, సో ఓ ఈ మెడిసిన్ వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ వల్లనే మనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అని మనకు ఐడియా రావడం కోసం మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానన్నమాట. ఇదండి ఇవాల్టి ప్యాన్ ఎంపీఎస్ సిరప్ గురించి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఇంకా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే ఇంకా ఎవరికైనా మీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.